దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 21వ వచనం. యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నీకు చూపును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీకు మన దేవుడైన యెహోవా ఆశ్చర్యకరముగా తన కృపను చూపబోతున్నారు. ఆయన కృప చూపితే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన కృప ఆశ్చర్య రీతిలో మీ జీవితాల్లో చూపించబోతున్నారు. ఒకంత మనం ఆలోచిస్తే ఆదికాండంలో 24వ అధ్యాయంలో 27వ వచనంలో అబ్రహాము అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. అబ్రహాము అనే భక్తుడు తన కుమారునికి వివాహం చేయాలనుకుంటాడు. అనుకుని ఎలియజర్ను పిలిచి, నువ్వు మా ఊరు వెళ్ళి అక్కడ నా కుమారునికి ఒక మంచి యోగ్యమైన ఒక అమ్మాయిని తీసుకొనిరా, ఆమెను నా కొడుకు ఇచ్చి వివాహం చేద్దాం అంటాడు. ఇప్పుడు ఈయన బయలుదేరాడు. అక్కడికి 10 ఒంటెలు తీసుకుని వెళ్ళాడు, దాసదాసీని తీసుకుని వెళ్ళాడు, బంగారం వస్త్రాలు ఇక మిగుల విలువగల కొన్ని పనిముట్లు తీసుకొని అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి ఇప్పుడు ఎవరిని ఎన్నిక చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆయన మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అలా లేచేటప్పటికి ఆ బావి దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఈ స్త్రీల్లో ఎవరిని ఎన్నిక చేసుకోని అర్థం కావట్లేదు. అప్పుడు నేను కోరి కోరాడు, అయ్యా ఇప్పుడు ఈ ఆడపిల్లల ముందుకు వెళ్ళి, అమ్మా దావేస్తుంది అక్కసి మంచిళ్ళు పోస్తారా అంటాను. ఇందులో ఏ అమ్మాయి అయితే ముందుకొచ్చి నీకు పోస్తాను, నీతో వచ్చిన ఒంటలన్నింటికి పోస్తాను, నీతో వచ్చిన మనుషులని అందరికీ పోస్తానని ఏ అమ్మాయి అంటుందో ఆమె నా యజమానుని కుమారునికి భార్యగా ఉంటుంది అని దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళాడు. ప్రార్థన ఎంత గొప్పదంటే, ఈయన ప్రార్థన చేసి ఈయన మనసులో ఇలా జరిగితే బాగుండును అని అనుకుని వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు అక్షరాల అలాగే జరిగింది. ప్రార్థన అంత గొప్పది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు నీళ్లు తాగిన తర్వాత, అమ్మ మీ ఇంటికి తీసుకొని వెళ్తావా, కుదరదండి మా నాన్నగారు ఒప్పుకోరాలేదు, అలాగేనయ్యా అని తీసుకెళ్ళింది. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు బయట ఉన్నారు. తండ్రి అన్నయ్య, అమ్మాయి తండ్రి అన్నయ్య బయటకు వచ్చి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఏంటి బయటే నిలబడ్డారు, లోనికి రండి అని వారిని లోనికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసిన తర్వాత అప్పుడు అంటున్నారు, యెహోవా నా యజమానునికి తన కృపను చూపుట ఇంకా మానలేదు. అంటే దేవుడు తన కృపను చూపితే పనులు ఎంత సింపుల్గా అయిపోతాయి, ఎంత తేలిగ్గా అయిపోతాయి. అసలు ఆయన ఎలా అనుకుంటే అలాగే జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా అనుకూల పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళినా అనుకూల పరిస్థితులు. ఎంత అద్భుతంగా అంటే, ఇక్కడ ఈ అమ్మాయికి నచ్చినట్టు చేశాడు. ఈ అమ్మాయిని తనతో పాటు పంపించాడు తండ్రి. పంపించిన తర్వాత అమ్మాయిని తీసుకొని వెళితే అక్కడ దారిలో ఉండగానే ఇస్సాకు చూచాడు. ఎంత చక్కగానో నచ్చింది. తండ్రి అయిన అబ్రహాం గారికి చూచాడు, అక్కడ కూడా ఎంతో చక్కగా అందరికీ నచ్చింది. అన్ని పరిస్థితులు అనుకూలింపజేశాడు. అంటే దేవునికి మనం ఒకవేళ మనం ఆయనకి నచ్చితే ఆయన కృప ఆశ్చర్యకరంగా మనకిలా అనుగ్రహిస్తాడు. దావీదుకు అలాగే కృప చూపించాడు. అలాగే అబ్రహాము విషయంలో మనం చదువుకుంటున్నాం. ఈ అబ్రహాముకి ఎంతటి కృప, ఎలా పరిస్థితులు అనుకూలపరిచాడు చూచారా. దావీదు విషయంలో కూడా అంతే కదా. దావీదుని గురించి మనం పరిశీలిస్తే తన కుమారుడు అతని గురించి అంటున్నాడు. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ దావీదుని గురించి తన కుమారుడు అంటున్నమాట, అయ్యా నా తండ్రి మీ దాసుడు నీ దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు, యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించాడు, కనుక అతని పట్ల నీవు పరిపూర్ణమైన కటాక్షం అనుగ్రహించి ఈ మహాకృపను చూపావయ్యా అంటున్నాడు. మహాకృప, ఆశ్చర్యకరమైన కృప. తన కుమారుడిచ్చాడు. కుమారుడు కూడా ఇంకొక 40 సంవత్సరాల యుద్ధం అనేది లేకుండా ఎంతో ప్రశాంతంగా, ఎంత ఆశ్చర్యమండి. ఇలా మనం పరిశీలిస్తే
దేవుడు తన కృపను అబ్రహాం పట్ల చూపటం మానలేదు, దావీదు పట్ల చూపటం మానలేదు. ఈ రోజున ఆశ్చర్యకరమైన ఆయన కృపను, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన తన కృపను చూపించబోతున్నారు. ఆ కృప మన పట్ల చూపిస్తే ఆశ్చర్యకరమైన సహాయం కూడా మనకు దొరుకుతుంది. కాబట్టి ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీలో మనలో ప్రతి వ్యక్తి పట్ల దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను అనుగ్రహించి ఆశ్చర్యకరమైన సహాయం మనందరి జీవితాల్లో మన మంచి దేవుడు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుల ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి ఆశ్చర్యకరముగా మీ బిడ్డల పట్ల కృప చూపించి మీరు మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరులైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి ప్రతిఫలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.